నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. Mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. Mulugu.com ప్రేక్షకులకు ముఖ్యమైన మరవి, February 24వ తేదీ మహాశివరాత్రి, మహాపర్వదినం. రాత్రిపూట చేసేటటువంటి పండగ కనుక దీన్ని మహాశివరాత్రి అని చెప్పి అంటారు. అది లింగోద్భవ సమయం మహాశివరాత్రి అంటే రాత్రిపూట. అందుకని ఆ రోజున మహాశివరాత్రి రోజున ఒక్కరోజు పూజ చేసుకుంటే జన్మకో శివరాత్రి అన్నారు. జన్మంతా పుణ్యాలు పునస్కారాలు చేయకపోయినా ఏమీ చేయకపోయినా మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని అర్చిస్తే ఈ జన్మంతా చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది కలుగుతుందని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ మాట నానుడిగానే జన్మకో శివరాత్రి అని చెప్పని అంటుంటారు. ఈ February 24వ తేదీన మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమం సహస్రలింగార్చన జరుగుతోంది. ఇందులో మీరు పాల్గొనండి. ఇది శ్రీశైలంలో జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన వివరాలు Mulugu.com ద్వారా తెలుసుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా కోర్టులకు సంబంధించిన తీర్పులు ఇవి మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. విదేశీయ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సూచిస్తుంది. ఏది అయినప్పటికీ అన్ని రకాల ఆటంకాలని దాటుకొని విజయవంతమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఒక మంచి కార్యక్రమానికి పెట్టుబడి పెట్టడానికి, ఒక అభివృద్ధి కార్యక్రమానికి పెట్టుబడి పెట్టడానికి కొంత ధనాన్ని రుణంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, సామాజిక విషయాల పరంగా కానివ్వండి, ఓ రకమైన అభద్రతా భావం అనేది కలుగుతుంది. ఆ అభద్రతా భావం నుంచి మీరు బయటికి వచ్చి ధైర్యంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలంతో ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ సానుకూలమైనటువంటి ధోరణిలోనే కొనసాగుతాయి. ఏమాత్రం కూడాను ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది కుదరటం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా ఇతరుల మీద అతిగా ఆధారపడుతున్నారనేటువంటి అపనిందలు మీ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అనవసరంగా స్నేహితులని, నమ్మినటువంటి సేవకులని, ఇలా ఊళ్ళో వాళ్ళందరినీ కూడా మీరు నమ్మి నెత్తికెక్కించుకుంటే బయట ఇంట కూడాను విమర్శల పాలవుతారు. వృత్తి ఉద్యోగాలకి తాళి కట్టారనేటువంటి ఒక అపప్రదం మీ మీద రావచ్చు. ఇంటి విషయాలు పట్టించుకోవట్లేదు, అంతా ఉద్యోగ విషయాలు తప్ప వేరేవి ఏవి పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక నింద మీ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. అందులో ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతాన పురోగతి కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలని సమీక్షిస్తున్న వారికి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, అభిరుచి ఏదైతే ఉందో దానివల్ల కొంత ప్రయోజనాలు పొందగలుగుతారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఎందుకు పనికిరావని చెప్పిన ఒకప్పుడు మీరు భావించారు, కానీ కీలకమైన సమయంలో ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వల్ల మీరు ఎంతగానో లబ్ధి పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం వదులుకోకుండా
జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనే భావంతో మీ జీవనం కొనసాగుతుంది, మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. అందరికీ మంచి చేసి అందరితో మంచి అనిపించుకుంటారు. అదేవిధంగా కుటుంబ పురోగతి కూడా బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. సంపూర్ణమైన ఆరోగ్యం ఏర్పడుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ మేషరాశి వారు ఈ మహాశివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 24వ తారీఖు నాడు శ్రీశైలంలో మహాపాశుపత హోమం చేస్తున్నారు. ఆ హోమంలో పాల్గొని ఆ హోమ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మకో శివరాత్రి అన్నారు. అదేవిధంగా దాని అర్థం ఏంటి, జన్మకో శివరాత్రి అంటే నువ్వు జన్మంతా ఏమీ చేయకపోయినా పర్వాలేదు, శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేసి ఉపోషం ఉండి నువ్వు హోమం చేసేట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, జన్మంతా కూడా నువ్వు శివ పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని రుద్ర సంహిత చెబుతోంది, శివపురాణం చెప్తోంది, వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మీరు ఈ మహాశివరాత్రి నాడు మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభరాశి వారికి ఈ వారం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని చోట్ల సానుకూలమైన వాతావరణం ఉంటే కొన్ని చోట్ల ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ఈ రెండింటి సమన్వయం చేసుకుని ఎక్కడ నష్టం లేకుండా బయటపడదామని చెప్పి ఆలోచిస్తారు. ప్రభుత్వపరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల వ్యాపారపరంగా 2 అడుగులు వెనక్కి వేయటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ దాన్ని తిరిగి పుంజుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు, నిరంతరమైన శ్రమ సత్ఫలితాలనిచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ కూడాను ఆందోళన పడాల్సినటువంటి అవసరమే లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉండండి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అయితే జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి, వాళ్ళ క్రమశిక్షణ మీద, వాళ్ళ నడవడిక మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా పిల్లల విషయంలో కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం, మానసికమైన వేదన కలుగుతుంది. వాటిని అధిగమించడానికి మీరు చేసినటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండటానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు. మీ మనసులో ఉన్నటువంటి బాధని పక్క వాళ్ళకి చెప్పుకునే కన్నా మీరు సంతోషంగా ఉండి పక్కవాడు కూడా సంతోషంగా ఉండే విధంగా ఆ రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాని అనేక రకాల సమస్యలతో నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా పరిస్థితి బాగాలేదు, నాతో పాటు మీరు కూడా ఏడవండి అని పక్కవాడికి మీరు పొరపాట్లు కూడా చెప్పరు. మీరు ఇతరులను కూడాను ప్రోత్సహిస్తారు, మోటివేట్ చేస్తారు. మనకు మంచి రోజులు ఉన్నాయి, మనం మంచిగా కొన్ని ప్రాజెక్టులు స్వీకరించేట్లయితే, పెట్టేట్లయితే, కొన్ని వెంచర్లు చేసేట్లయితే మనకు అధికమైనటువంటి ధనలాభం కలుగుతుందని చెప్పని చిన్న చిన్న వ్యక్తులతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకోగలుగుతారు. దానికి రాజకీయ పరమైనటువంటి పలుకుబడి తోడవడంతో, అధికారంలో మంచి అభిప్రాయం ఉండటంతో మీరు కోరుకున్నటువంటి కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు వస్తాయి. అంతేకాకుండా ప్రైవేటు కంపెనీల నుంచి కూడాను వర్క్ ఆర్డర్లు వచ్చే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తోంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో దగ్గరగా వచ్చి సంబంధాలు దూరంగా వెళ్ళిపోతాయి. ఏమిటి, ఏ సంబంధం చూసినా ఇట్లా వస్తుంది, దాదాపు నిశ్చితార్థాలు కూడా అనుకున్నటువంటి సంబంధాలు వెనక్కిపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. మీరు చేసిన పూజలు, పురస్కారాలు ఫలించి వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది. ఎవరి ప్రమేయం లేకుండా భగవంతుడే కుదిరిచ్చాడా అనే విధంగా ఆ కార్యక్రమం జరిగిపోతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ముహూర్తాల్లో ఉన్నటువంటి లోపాలు, అదేవిధంగా ఇతరత్ర సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, దొంగ స్వామీజీల మాటలు, దొంగ బాబాల మాటలు, ఇవన్నీ కూడా మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు, ఎవరి మాట వినాలి, ఎటు పయనించాలి, ఏది ఆచరించాలి అనేటువంటిది మీకు పెద్ద సందేహంగా మారుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను అన్ని విషయాల్లో మిమ్మల్ని
గైడ్ చేయడానికి మీ పెద్దలు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు విని అన్ని కార్యక్రమాలని మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పని మీరు ఆందోళన పడతారు. మీరు ఆందోళన పడుతున్న స్థాయిలో వాళ్ళేమీ ఉండరు, వాళ్ళు క్షేమంగానే ఉంటారు. వాళ్ళకి సానుకూలమైన వాతావరణమే గోచరిస్తుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను హనుమాన్ మూర్తులతోటి ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయండి. దీపారాధనలో అష్టముడిగా తైలాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞభస్మంతో మహాతీర్థంపుడితోటి పరమేశ్వరుడికి కానీ ఏ దేవతలకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. యజ్ఞభస్మంతో మాత్రం ఒక శివార్చన మాత్రమే చేయాలి, శివలింగానికి అభిషేకం మాత్రమే చేయాలి. ఇందువల్ల ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుందని చెప్పని గ్రంథాలు శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో మహాపాశుపతి హోమం జరుగుతోంది. ఆ హోమంలో మీరు కూడా పాల్గొని కృతార్థులు అవుతారని చెప్పని ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ సూచన చేస్తున్నాను. మహాశివరాత్రి నాడు చేసినటువంటి మహాపాశుపతి హోమం ఫలితం అంతా ఇంత కాదు, చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం. అంతేకాకుండా దాని శక్తివంతమైనటువంటి ఆ రకమైనటువంటి హోమం చేయటం వల్ల అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. ఇది పెద్దలు చెప్పిన మాట. వాస్తవంలో పాశుపత మంత్రానికి ఉన్నటువంటి పవిత్రత ఏమిటో, పవర్ ఏమిటో తెలుస్తున్నటువంటి రోజులు ఇది. పంచాయతీ కూడా గెలవనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నతమైన పదవుల్లో ఉండటానికి కారణం ఈ పాశుపత హోమం నిర్వర్తించడమే. ఇలా ఈ పాశుపత గొప్పతనం గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంటుంది. కనుక మీరు కూడా ఈ యొక్క హోమంలో పాల్గొని మానసికమైనటువంటి ప్రశాంతతని ఐశ్వర్యాన్ని మంచిని పొందగలుగుతారని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్టం ఇంకా 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు భయపడ్డట్టుగా ఎటువంటి ఇబ్బందులు రావు. సానుకూలమైన మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శరేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల ప్రజా సంబంధాలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రత్యర్థి వర్గాన్ని దాటుకొని వెళ్ళిపోగలుగుతారు. వాళ్ళకి మీకు పోల్చడానికి వీలైనంత స్థాయిలో మీరు గొప్ప అభివృద్ధిని సాధించగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యంతో ఉత్సాహంతో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాయి. ఏ విషయంలో కూడాను ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూల పడతాయి. అందువల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఈ జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అప్పటికప్పుడు వచ్చినటువంటి ఐడియాలతోటి మీరు రాయగలుగుతారు. ఆ రకమైనటువంటి ప్రభావం ఈ జ్ఞానచూర్ణానికి ఉంది. కనుక ఈ జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల విద్యార్థులు విద్యార్థులకు చాలా మంచి మేలు జరుగుతుంది. రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో కానివ్వండి, పాల్గొన్నటువంటి పోటీ పరీక్షల్లో కానివ్వండి, విజయం సాధిస్తారు. ఒక అధికారం కలిగినటువంటి పదవిని కానీ, ఒక సౌకర్యం కలిగినటువంటి ఒక ఉద్యోగాన్ని కానీ మీరు పొందగలుగుతారు. కుటుంబానికి కొండను తండగా ఉండగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కుటుంబానికి రావడంతో అన్ని రకాల పనులు కూడా చాలా తేలిగ్గా అయిపోతాయని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కొద్దిగా మానసికమైనటువంటి వేదన ఉంటుంది. వీళ్ళు ఎలా పెద్ద అవుతారు, ఏం ఉద్యోగాలు చేస్తారు, ఏం చదువుతారు అని అందరికీ ఉండేటువంటి వేదన ఉంటుంది. కానీ మీరు వేదన పడాల్సినంత పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళు చక్కగానే చదువుకుంటారు. వాళ్ళు తాత్కాలికంగా ఏదైనా ధిక్కార స్వరంతో మాట్లాడినా వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు చదువుకోవాల్సిన చదువు ఏదైతే ఉందో దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయరు. చాలా తెలివిగల వాళ్ళు అని చెప్పని
నిరూపించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి లక్ష్మీచందనంతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా మీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉండాలంటే ప్రతిరోజు కూడా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, నాగసింధురాన్ని ధరించడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది. సర్ప సంబంధమైనటువంటి దోషాలన్నీ పోయి కుటుంబం వ్యక్తిగతంగానూ అభివృద్ధి చెందగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహం మరింతగా పెరుగుతుంది. సానుకూలమైనటువంటి మరిన్ని మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి ఒకనొక ఆఫర్ ఏదైతే ఉందో, ఒక పత్రికకు సంబంధించి కానివ్వండి, ఓ ఛానళ్ళకు సంబంధించి కానివ్వండి, అది విజయవంతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తుంది. జీవితంలో స్థిరపడాలి, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి భావంతో మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు, విదేశీయ సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు చాలా బాగున్నాయి. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో, తదనుబంధ ఉత్పత్తుల్లో, వీటితో మీరు చేసిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అంతంత మాత్రంగా ఉన్నాయి. చెప్పుకోవడానికి పెద్ద స్థాయిలో ఉంటుంది, కానీ చేతల్లోకి వచ్చినప్పటికీ లాభం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. విజిలెన్స్ అధికారుల వల్ల, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వల్ల, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడాను గణితం సరిగ్గా చూసుకోవటం, లెక్కల పుస్తకాలు జాగ్రత్తగా చూసుకోవటం, అన్ని విషయాల్లో కూడాను ఈ వారం జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ పురోగతికి సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎంతగానో ఎదిగిపోతున్నారని, బాగా సంపాదిస్తున్నారని, ఎదుటి వాళ్ళు సాయం చేసేదని బంధువుల్లో ఒక ఆరోపణ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకున్న ఇబ్బందులు, మీకున్నటువంటి బాధ్యతలు వాళ్ళకి తెలియవు. అందుకని ఆ విధంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. నాలుగు రకాలుగా ఎక్కువగా మాట్లాడుకోవటం, విమర్శించడం అనేది ఏదైతే ఉందో అది మీకు చెప్పనటువంటి ఇబ్బందిగా మారుతుంది. దానివల్ల వచ్చిన నష్టం లేదు, కానీ ఎందుకు మనం ఇలా నలుగురు నోడంలో పడుతున్నాం, మనం ఏమి చేయకపోయినా, మనం ఎవరిని ఏమి అనకపోయినా, ఇలా అందరూ మన గురించి ఎందుకని మాట్లాడుకుంటున్నారు అనేటువంటి బాధ మనసు కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను సమాజం యొక్క పోకడ ఆ విధంగా ఉన్నప్పుడు మనం కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీలైనంత లో ప్రొఫైల్ మీరు మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక ఏదైతే ఉందో, కళ ఏదైతే ఉందో అది నిజమవుతుంది. ఈ స్వగృహ నిర్మాణం ఈపాటికే ఉన్నవాళ్ళకి వేరే రకమైనటువంటి స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మంచి స్థిరాస్తులు తక్కువ ధరకు వచ్చినా కానీ కొన్ని కారణాల వల్ల కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి ఆంక్షలు కానివ్వండి, కొన్ని సెంటిమెంట్స్ కానివ్వండి, ఇతరుల యొక్క అభిప్రాయాలు కానివ్వండి, వీటన్నిటి దృష్ట్యా విలువైన ఆస్తుల్ని చూస్తూ వదులుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటుందని మీకు తెలుసు, అయినా కొనలేనటువంటి పరిస్థితి వస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు, ఉద్యోగంతులకే పరిస్థితి ఈ వారం చాలా స్పష్టంగానే ఉంది. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో, దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సానుకూలపడతాయి. భగవంతుడు దగ్గర నుండి ఆశీర్వదించినట్టుగా, అనుగ్రహం చూపించినట్టుగా ఈ వారం కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీ ప్రయత్నం లేకుండానే, మీ ప్రమేయం లేకుండానే కొన్ని మంచి విషయాలు వాటంతటవే ముడిపడతాయి. ప్రతి కోణంలో కూడాను చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు కొంతమంది వ్యక్తులను నమ్మి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పగించడం వల్ల
వాళ్ళు సరిగ్గా చేయలేకపోవటం వల్ల మీకు చెడ్డపేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. పై అధికారుల దగ్గర నుంచి మాట వచ్చే పరిస్థితి, మెమో వచ్చే పరిస్థితి సూచిస్తుంది. కనుక ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి స్నేహితులకి నమ్మిన వాళ్ళని చెప్పడమే, వాళ్ళకి అప్పచెప్పద్దు. మీ సామర్థ్యాన్ని ఉపయోగించి మీరే ఆ కార్యక్రమాల్ని చేసుకోవటం అనేది మంచిది. చిన్న చిన్న విషయాలకు బతకిస్తే పెద్ద మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఈతలకు వెళ్ళటం, పిక్నిక్కి వెళ్ళటం, స్విమ్మింగ్ చేయటం ఏమాత్రం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండే వారం. అంతేకాకుండా టూ వీలర్ వెహికల్ నడిపే వాళ్ళు కూడాను ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ఈ వారం అంటే ఇప్పుడు చెప్పానని కాదు, ఎప్పుడైనా టూ వీలర్ నడుపుతున్నా కానీ స్లోగా వెళ్ళటం, దానికి అవసరమైన పద్ధతులు పాటించడం. ఇక ఈతలు అంటారా, పొరపాటు ఈతలకు మాత్రం ఈ సంవత్సరం వెళ్ళొద్దు. వచ్చే సంవత్సరం ఏ విలువైన సంవత్సరం కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను, ఈ ఈతల వల్ల అనేక మంది ప్రాణాలు పోతాయి. విద్యార్థులారా, మీకు నమస్కరిస్తున్నాను, దయచేసి నా మాట వినండి అని పోయిన సంవత్సరం పంచాంగం పట్టణంలో చెప్పా. ఇప్పుడు టీవీ చూస్తుంటే రోజుకి ఇద్దరో ముగ్గురో పిల్లలు ఈతలకు వెళ్ళటం, చనిపోవటం అనేది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గ్రహగతులు బాగాలేనప్పుడు ఓ శాస్త్రకారుడిగా సూచన చేసినప్పుడు పాటించడం అనేది మీకే మంచిది. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను ఎగ్గిన భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. అరటినార వత్తుతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న అరిష్టాలన్నీ పోతాయి. దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నరదృష్టి, గృహదృష్టి, మొత్తం ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. మానసికమైన ప్రశాంతి ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముడిపడతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేటువంటి విషయం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలుసుకొని మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఇతరుల దృష్టిలో ఎక్కడా కూడాను మీరు తప్పు చేశారు అని చెప్పని అనడానికి ఒక్క ఆధారం కూడా ఉండదు. ధర్మాన్ని నమ్ముకొని జీవించే మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు కూడాను విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యలో అభివృద్ధి కూడా పొందగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల కోసం మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. జీవితాశయాన్ని ఏ విధంగా అయినా సరే సాధించుకోవాలనుకునేటువంటి తపనతోటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా విజయవంతమయ్యేటటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. ఏమీ సందేహపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ప్రతి విషయంలో కూడాను నెగటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అన్ని పాజిటివ్గా ఆలోచించి మీరు కార్యక్రమాలు నిర్వహించండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా రొటేషను లాభాలు తగ్గినప్పటికీ వేరే వ్యాపారం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఏ వ్యాపారం అయితే బాగుంటుంది, ఎక్కడ పెట్టాలి అనే విషయం మీద ఈ వారం చాలామందితోటి చర్చలు జరిపే పరిస్థితి గోచరిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది జ్యోతిష్కుల్ని, దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాలను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఎవరేం చెప్పినా కానీ జాగ్రత్తగా వినండి. అది ఆచరణ యోగ్యమైతే ఆచరణలో పెట్టండి, లేకపోతే లేదు. ఇతరుల మాటలు విని మాత్రం పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సాంకేతిక రంగంలో ఉన్నవారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి మంచి అవకాశాలు తప్పకుండా కలిసి వస్తాయి. ఇప్పటి వరకు అవకాశాలు రాని వాళ్ళకు కూడాను ఈ వారం అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితుల వల్ల, ప్రపంచ దేశాల పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళా మనం నేటివ్ ప్లేస్కి వెళ్ళాలా ఏమిటి అనేటటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు, భగవద్ అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ అవి తొలగిపోయే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, నిబ్బరంగా, హూందాగా, మానసిక ధైర్యంతో వ్యవహరిస్తారు. సానుకూలమైన ఫలితాలని మీరు సాధించగలుగుతారు. ప్రతిరోజు కూడాను యజ్ఞభస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధంతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి. మనసులో ఏ కోరిక అయితే సిద్ధించాలని చెప్పి మీరు కోరుకున్నారో ఆ కోరిక సిద్ధిస్తుంది. అందుకే దాన్ని సిద్ధగంధము అన్నారు. చాలా ప్రశస్తమైనటువంటిది. పూజా ద్రవ్యాల్లోనే అది చాలా అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఆ సిద్ధగంధంతో మీ ఇష్టం వచ్చిన దేవుడికి, మీ ఇష్టం వచ్చిన దేవతకి మీరు అభిషేకం చేసుకుంటే ఆ సిద్ధగంధంతో పూజించిన మీకు అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బంధువుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాల్ని రూపుమాపించాల్సిన అవసరం, మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం మీ మీద ఏర్పడుతుంది. కరవమంటే కప్పకోపం, విడవమంటే పావు కోపం. ఈ రకమైన పరిస్థితిలో ఈ తగాదాలు బంధువుల మధ్య పరిష్కరించే వ్యవహారం మనం నెత్తిన పెట్టుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత మనల్ని నిలుతారు అనే ఉద్దేశంతో ఆ సమస్యని వాయిదా వేయించే విధంగా మీరు ఒక ప్రయత్నం చేసి అందులో విజయం సాధించగలుగుతారు. ఈ వాటికి తప్పుకోగలిగామనేటువంటి ఒక సంతృప్తిని పొందగలుగుతారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న అంచనాలు నిజమవుతాయి. తప్పకుండా మంచి వివాహం కుదురుతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి సంబంధాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ మీరు అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు, సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డ ఏదో విధంగా సమయానికి ధనం చేతికందుతుంది. తద్వారా మంచి కార్యక్రమాల్ని మీరు చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ నెల 24వ తారీఖు నాడు మహాశివరాత్రి వస్తుంది. ఆ పర్వదినాన మహాపాశుపత హోమం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. 10 రూపాయలు ఖర్చు అవుతాయని అనుకున్న చోట 20 రూపాయలు ఖర్చు అవుతాయి. 20 రూపాయలు వస్తాయని చెప్పి భావించే చోట 10 రూపాయలే వస్తాయి. కొంత ఇబ్బందికరమైన కాలంగా అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఉన్నటువంటి మంచి మంచి ఆశయాల కోసం జాగ్రత్తగా కష్టపడతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవసరమైనటువంటి చదువు ఏదైతే ఉందో ఆ విషయంలో మీరు శ్రద్ధ వహిస్తారు. సివిల్ సర్వీసులు కానివ్వండి, ఈ అదేవిధంగా మెడికల్ కానివ్వండి, సాంకేతిక విద్య సంబంధించిన విషయాలు కానివ్వండి, బ్యాంకు పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, టీచర్ పోస్టుల కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని భావిస్తారు. కానీ ఎక్కడో ఏదో ఆలోచన రావటం, పొరపాటు నిర్ణయం తీసుకోవటం, దానివల్ల నష్టపోవటం అనేది, అవకాశం కోల్పోవటం అనేది జరుగుతుంది. ముందుగా మీరు మనసులో ఏదైతే సంకల్పించారో, ఏదైతే చేద్దామనుకుంటారో దాన్ని ఒక క్షణంలో మార్చుకోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సెల్ ఫోన్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. టెలిఫోన్ నంబర్లు, మీరు రాసుకున్న డైరీలు ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో ఉంచుకోండి. ఎక్కడో పెట్టడం, మీ సమయానికి కనపడకపోవటం, దాని ద్వారా నష్టం ఏర్పడటం, టెన్షన్ పడటం ఇలాంటివి మాత్రం లేకుండా జాగ్రత్త పడటం అనేది కన్యారాశి వారికి ఈ వారం
చెప్పదగినటువంటి సూచన. వివాహ సంబంధమైన విషయాల్లో కొంతమంది స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మీ మాటను ధిక్కరించేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సమయంగా మాట్లాడి సమస్యని సానుకూలంగా పరిష్కరించగలుగుతారు. మానవతా సంబంధాల గురించి, సాంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి మీకున్నటువంటి విజ్ఞానాన్ని రంగరించి అందరికీ తెలియజేస్తారు. ఎవరైతే ధిక్కారణ ధోరణి వినిపించారో వాళ్లలో ఈ మార్పు వచ్చే విధంగా మీరు కష్టపడతారు. వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు మీరు అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతాయి. అందులో ఎవరు కూడా అడ్డుపడేది లేదు, ఎక్కడా కూడా ఇబ్బంది పడే ప్రసక్తి లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని చక్కగా కలిగి ఉంటారు. ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు, అందువల్ల కోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అయినా కానీ ధైర్యంగా ఎదుర్కోండి, విజయం మీ వైపే ఉంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పిల్లలు అందరూ కూడా క్షేమంగానే ఉంటారు. ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీర్థం పొడితోటి శివార్చన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ యజ్ఞభస్మంతో రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివాలయంలోనైనా చేయొచ్చు, లేకపోతే ఇంట్లోనైనా చేయొచ్చు. ఈ మహాతీర్థం పొడితోటి అభిషేకాన్ని ఏ దేవతకైనా, ఏ దేవుడికైనా చేయొచ్చు. ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది. దీనితో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఈ సర్పదోష నివారణ కోసం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదృష్టి, గృహదృష్టి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపశమించేటువంటి పరిస్థితిగా ఉంటుంది, సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను పెద్దలు చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఆదరించి అందరిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మీకంటే అవకాశం ఉన్నవాళ్ళు, మీకంటే ఎక్కువగా డబ్బులున్నవాళ్ళు, మీకంటే ఎక్కువగా దగ్గరైన వాళ్ళు, వీళ్ళెవ్వరూ పట్టించుకున్నటువంటి కొంతమంది వృద్ధుల విషయంలో మీరు చూపించినటువంటి శ్రద్ధ, ఖర్చు పెట్టినటువంటి ధనం అందరూ కూడాను జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పనిగా మారుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం వమ్ము కావు, సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. గతంలో ఎప్పుడో అప్లై చేసినటువంటి ఉద్యోగానికి సంబంధించి సానుకూలమైన ఫలితాలు ఈ వారం మీరు పొందగలుగుతారు. మీకు అపకారం చేస్తారని భావించిన వ్యక్తి వల్ల మీకు ఉపకారమే జరుగుతుంది తప్ప అపకారం జరగదు. ఏది ఏమైనా భగవద్ అనుగ్రహం వల్ల, లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల సానుకూలమైన ఫలితాలని ఎక్కువగానే మీరు సాధించగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కన్యా రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాడు శని వెళ్ళిపోయింది. ఇక ముఖ్యమైన కార్యక్రమాల మీద దృష్టి సారించి వాటిని ఏ విధంగా విజయపథంలో నడిపించాలని చెప్పని ఆలోచిస్తారు. అందులో విజయవంతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఏలినాడు శని నడుస్తున్న కాలంలో కూడా కొన్ని మంచి సంఘటనలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడం జరిగింది. ఏలినాడు శని అంటే కేవలం చెడే ఇస్తాడనేటువంటి ఉద్దేశం కాదు. ఏలినాడు శని రాజయోగాన్ని కూడా ఇస్తాడు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలుస్తాడని చెప్పని ఎవరూ అనుకోలేదు. అతను మాట్లాడిన మాటలు కానీ, స్త్రీల గురించి అతను చేసిన వ్యాఖ్యానాలు కానీ ఇవన్నీ చూసి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఇతనికి ఓటేద్దని చెప్పారు. కానీ అతనికి ఏలినాడు శని నడుస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. అతను అమెరికా అధ్యక్షుడు కావడం జరిగింది. ఎవరూ ఊహించనటువంటి పరిణామం అది. అందుకని ఏలినాడు శని అంటే కేవలం చెడే ఇస్తాడనేటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టి శనిని ఒక దేవుడిగా, ఆరాధ్య దైవంగా భావించి పూజలు చేసి స్వామివారికి తైలాభిషేకం చేసి అఘోర పాశుపతి హోమం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఇది తులారాశి వారికి కాదు, అన్ని రాశుల వారికి కూడా ఈ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సంతానానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి, కొంత పురోగతిలో ఉంటాయి. మీరు అనుకున్నట్టు వ్యక్తుల దగ్గర ప్రాపకం సంపాదించడానికి, మీరు చేసే ప్రయత్నాలు ఫలించడానికి కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా మీకున్నటువంటి స్థాయికి స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం ఈ వారం కూడా సక్రమంగా వచ్చే విధంగా గోచరించట్లేదు. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. మనం సక్రమంగానే వెళ్తున్నా పక్కవాడు సక్రమంగా నడపకపోతే మనకు కూడా ఇబ్బంది వస్తుంది. ఆ ఉద్దేశంతో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిదన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, గ్రంథ రచన కానివ్వండి, గ్రంథ పఠనం కానివ్వండి, వీటి పట్ల ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటారు. నూతన విషయాలు తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తాయి. ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకొని మనం ఒక ప్రబోధకుడిగా అందరికీ చెప్పాలి అనేటువంటి మీ భావన ఏదైతే ఉందో దానికి బీజాలు పడతాయి. సానుకూలమైనటువంటి వాతావరణంలో మీరు నెట్టుకురాగలుగుతారు, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే ఆర్థికపరమైన విషయాలు ప్రతిచోట కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఏవో ఒక ఖర్చులు రావటం, వాటి ఖర్చు పెట్టడం, చేతిలో డబ్బులు లేకపోవటం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే తులారాశికి వెయ్యిలో అంటే కన్యారాశిలో గురువు ఉన్నాడు. వెయ్యిలో ఎప్పుడైతే ధనకారకుడు ఉన్నాడో ధనమంతా కూడా వెయ్యిపోతుంది, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి తులారాశి వారికి గోచరిస్తుంది. పొదుపు చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. అలాగని డబ్బులు లేనటువంటి పరిస్థితి కాదు, డబ్బులు వస్తాయి కానీ చేతిలో మాత్రం నిలవు. ఈ రకమైన పరిస్థితిలో కొంత పొదుపు పాటించాలని చెప్పి మీరు అనుకున్నా అందులో కూడా విఫలమవుతారు. సంపాదన పెంచుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని సంకల్పిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కానివ్వండి, ఐకమత్యతో కూడిన వాతావరణం కానివ్వండి సానుకూలంగానే ఉంటుంది. అయితే కొంతమంది విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే పరిస్థితి, వాగ్వివాదాలు ఏర్పడే పరిస్థితి సూచిస్తోంది. వీలైనంతవరకు సర్దుకుపోవటం, మౌనం వహించడం చెప్పదగినటువంటి సూచన. అనవసరంగా మాటకు మాటకు సమాధానం చెబితే చిరికి చిరికి గాలివానయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ముందు దృష్టితోటి చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది, క్రమశిక్షణాయుతంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. విందులు వినోదాలకే దూరంగా ఉండాలని చెప్పిన భావిస్తారు, కానీ అది కుదరనటువంటి పనిగా మారుతుంది. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళ ద్వారానే ఉన్నటువంటి కార్యక్రమాన్ని నడిపిద్దామనేటువంటి యోచనలో ఉంటారు. పక్కన ఉన్నటువంటి స్నేహితులు కానివ్వండి, సలహా చెప్పేవాళ్ళు కానివ్వండి, సరి అయినటువంటి సలహాలు, మంచి హితవు కోరేటువంటి వ్యక్తులు పక్కన లేకపోవటం వల్ల అనవసరమైన వాళ్ళ మాటలు విని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికంటే కూడాను మీకు మీరుగా ఆలోచించుకొని సొంతంగా నిర్ణయం తీసుకోవడమే చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను ఓర్ణమత్సవాయ ఉత్తులతోటి, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, సిద్ధగంధంతో యజ్ఞభస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇవి పూజా సామాగ్రిలో ఇవి అత్యుత్తమైనవి కనుక ప్రతిదీ కూడాను దేవతా వృక్షాల వేర్ల నుండి, మూలికల నుండి తీసినవి కనుక వీటికి ఒక ప్రత్యేకత ఉంది కనుక దీన్ని మీకు నేను సూచించడం అనేది జరుగుతోంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి, శుభకార్యాలు ఫలిస్తాయి, గొప్పగా పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు, అవసరమైనటువంటి డబ్బు సర్దుదామని చెప్పని సన్నిహితులు హామీ ఇస్తారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, ఇంకా మనం చేసినటువంటి పూజలు పునస్కారాలు అక్కడికి వస్తున్నాయని చెప్పని ఎంతగానో సంతోషపడతారు. అయితే మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయంలో మీరేమీ పట్టించుకోకుండా మీ ద్వారా మీరు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళటమే చెప్పదగినటువంటి సూచన. ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ మీ యొక్క వ్యూహం ఏదైతే ఉందో, మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్నప్పటికి కూడాను ఈ శని జన్మరాశి నుంచి ధనస్సులకు వెళ్ళిన కారణం చేత కొన్ని ఉపయుక్తమైనటువంటి మంచి విషయాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కొంత దిగులు ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, ఎలా చేయాలి, మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఒక మానసికమైనటువంటి దిగులు అనేది ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాడు చక్కగా చదువుకొని మంచిగా మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. స్త్రీలతో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అవుతాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విసిగిపోయినటువంటి మీకు ఓ సంబంధం, బ్రహ్మాండమైనటువంటి సంబంధం, మీరు అనుకున్న సంబంధం, ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకునేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోకపోతే సమాజంలో అపహాస్పాలు అవుతామన్న ఉద్దేశంతోటి చాలా జాగ్రత్తగా ఉంటారు. మీకున్నటువంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గోప్యంగా ఉంచడానికే ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలో కూడా నేనే ముందున్నాను అని చెప్పని సమాజం గుర్తించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. నిజంగా ముందుకెళ్ళి సానుకూలమైన ఫలితాలు మీరు సాధించేటట్టయితే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. కానీ ఇక్కడ లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటి తగ్గట్టుగానే మీరు కూడా అందరికంటే నేనే బాగున్నాను అని చెప్పని చెప్పడానికి ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో మానసికమైన సంతృప్తి కలుగుతుంది. ఇంట్లో మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కలుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను అంతో ఇంతో దైవానుగ్రహం వల్ల మనం అన్ని కార్యక్రమాల్ని కొంత కాకపోయినా కొంతైనా పూర్తి చేయగలుగుతున్నాం అనేటువంటి సంతోషం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. అదేవిధంగా విదేశాలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను స్థాయికి తగినటువంటి ఉద్యోగం లభించే పరిస్థితి ఈ వారం కూడా గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రజా సంబంధాలు బాగా ఏర్పరచుకోగలుగుతారు. అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర మీకున్నటువంటి పలుకుబడి ఇంకా పెరుగుతుంది. నూతనమైన వ్యాపార విషయాల్లో భాగస్వామ్యం తెచ్చుకొని మీరు తెలివిగా ప్రారంభించినటువంటి ఒక వ్యాపార కార్యక్రమం ఏదైతే ఉందో అది విజయవంతం అవుతుంది. ఇంట్లో మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అందరూ కూడా క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతుల్లోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో మానసికమైనటువంటి అశాంతి కలిగినప్పటికీ దాన్ని జాగ్రత్తగా మీరు సర్దుబాటు చేసుకోగలుగుతారు. వాగ్వాదాలకి, వివాదాలకి, తగాదాలకి దూరంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మనకు అంతో ఇంతో ఉపయోగం ఉంటేనే చేయిపెడతామని ఆలోచిస్తారు. కానీ అనవసరం ఏ విషయంలో కూడా చేపెట్టరు. ఎందుకంటే అమూల్యమైనటువంటి సమయాన్ని ఇటువంటి వాటి కేటాయించడం మీకు ఇష్టం ఉండదు. ఏదైనా ఒక రూపాయి ఇస్తే ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇటువంటి చిల్లర పనుల వల్ల మనకు ఉపయోగం లేదు అని వ్యర్థమైన కార్యక్రమాలు తీసి పక్కన పెడతారు. చిన్ననాటి స్నేహితుల్ని,
పక్కన పెట్టారని, డబ్బులు రాగానే మీకు అహంకారం వచ్చిందని, స్థాయి రాగానే మీకెవరూ కనపట్టలేదని ఇలాంటి విమర్శలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బయట వాతావరణం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను ఇంట్లో వాతావరణం బాగుండే విధంగా అందరూ ఒక ఐకమత్యంతో ఉండి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. లాంగ్ టర్మ్ కోచింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా విజయవంతమవుతుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు కోరుకున్నటువంటి సంబంధం లభించదు. దానికోసం చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది. వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైన ప్రశాంతత, మానసికమైన ఉల్లాసం కలుగుతుంది. అదేవిధంగా అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత కొంతలో కొంత ఉపయోగపడుతుంది. ప్రతి చోట కూడాను రావాల్సినటువంటి గుర్తింపు రాకపోవటానికి కారణం ఏమిటా అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఏదో ఒక కులానికో మతానికో వర్గానికో చెందిన వ్యక్తులకి పెద్దపీట వేస్తారు తప్ప శక్తి సామర్థ్యాలకి ఎక్కడా కూడాను విలువేయలేదు. అవి ఎందుకు పనికిరావని చెప్పని మీరు స్పష్టమైనటువంటి వాస్తవాన్ని గ్రహించగలుగుతారు. ధర్మానికి కాడికాలం దాపురించింది, న్యాయానికి పోయే కాలం దాపురించింది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మనం ఎలా బతకగలుగుతాము, ఏం చేయగలుగుతాము, మన తరం మనం ఏదో విధంగా ఇచ్చిన పిల్లల పరిస్థితి ఏమిటి, ఇంత దుర్మార్గమైనటువంటి లోకంలో వాళ్ళు ఎలా బతకగలుగుతారు అనేటటువంటి రకరకాల ఆలోచనలు మీ మనసుని కకలవికలం చేస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. ప్రశాంతమైనటువంటి పాటలను పెట్టుకొని వింటారు, ఓల్డ్ మ్యూజిక్ని ఎక్కువగా లైక్ చేస్తారు. ఆ విధంగా మానసికమైన ప్రశాంతతని కొంతవరకు తెచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఈ విశాల ప్రపంచంలో మన బిడ్డలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలంటే డబ్బులు అనేటువంటి గోడ వాళ్ళ చుట్టూ కట్టాలి అని చెప్పని మీరు నిర్ణయం తీసుకుంటారు. ఆ దిశగానే మీరు మీ అభిప్రాయాల్ని సిద్ధాంతాలని మార్చుకొని కొంచెం కొత్త పోకడలో మీరు కనపడటం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఈ వారం నిర్ణయాలు కొంచెం గట్టిగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతోటి దీపారాధన చేయటం, అరటినార ఒత్తులతోటి లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయటం, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతోటి పూజించడం, విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం చాలా మంచిది. ఈ నెల 24వ తేదీన మహాశివరాత్రి అయింది. ఆ రోజున యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే అనంత కోటి శుభాలు లభిస్తాయని చెప్పని శాస్త్రం చెప్తోంది. కనుక ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ ధనుసు రాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, కళా సంబంధమైన విషయాలు, సాంస్కృతిక రంగానికి సంబంధించిన విషయాలు, సినిమాలు, సీరియల్స్, టీవీ వంటి మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో ఓర్పుతోటి సంయమనంతో ఉండటం అనేది చాలా అవసరం. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి మీరు ఆశించినంత గొప్పగా ఉండదు. మీరు ఎక్కువగా అనుకుంటారు కానీ ఆ స్థాయిలో లేకపోయేటప్పటికీ కొంత మానసికంగా నిరుత్సాహపడతారు. అయినప్పటికీ సంతానం యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. వివాహ శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన చర్యలు ఇతరులు ఏ విధంగా గమనిస్తున్నారు అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వ్యక్తిగతమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాల్లో ఉన్న రహస్యాలు, కుటుంబ విషయాలు ఇవి బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. దాని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ విందులు వినోదాలలో ఎక్కువగానే పాల్గొంటారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి.
ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థాయిని స్థానాన్ని కాపాడుకోవటం ఎంత కష్టమైందో ఇక నుంచి కూడాను మీ స్థాయిని మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులకు కూడాను, ఏమాత్రం సామర్థ్యం లేని వ్యక్తులకు కూడాను మీతో సరిసమానంగా హోదా రావటం, ఆర్థిక లబ్ధి చేకూరటం మీ మానసిక వేదన కారణమవుతుంది. కష్టపడింది నేను, ఫలితం సాధించింది నేను, అందులో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు కానీ ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కానీ ఏమాత్రం సంబంధం లేని వాళ్ళకి పంచడం చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా మీరు అనుకుంటారు. తమ్ముడు తనవాడైతే ఎక్కడున్నా చాలు, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలలో కూర్చున్నా కానీ తెచ్చి వడ్డిస్తాడు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు గోచరిస్తాయి. అసమర్థులకి ఆందోళన ఎక్కించేటువంటి ఈ సంస్థలో నేను ఉండను అని చెప్పని మీరు నిర్ణయించుకొని వేరే చోటికి బదిలీ అయినా పెట్టుకుంటారు, లేదా ఈ సంస్థను వదిలేసి వేరే సంస్థలకు వెళ్దామనేటువంటి ఆలోచనలో మీ కార్యక్రమాలు ముందుకెళ్లే పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన సంస్థ విషయ వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు కూడాను సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ మకర రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తుతోటి శని దగ్గర దీపారాధన చేసి అఘోర పాశుపత హోమం చేయాలి. కారణం ఏంటంటే జనవరి 27 తారీఖు నుంచి మకర రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి శని యొక్క అనుకూలమైన ఫలితాలు పొందడానికి తప్పనిసరిగా అఘోర పాశుపత హోమం చేయటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. దీనికి సంబంధించినటువంటి సందేహాలకు mulugu.com వెబ్సైట్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలామంది ఎంపిక అవుతారు. వీళ్ళు అసలు ఎట్లా ఎంపిక అయ్యారో ఉద్యోగానికి అని చెప్పని మీకు ఆశ్చర్యం వస్తుంది. మీకు మంచి స్థానం వస్తుంది, మీ శక్తి సామర్థ్యాలకి తగిన గుర్తింపు వస్తుంది, వచ్చినటువంటి అవకాశాలని చక్కగా వినియోగించుకోగలుగుతారు, మీ పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోగలుగుతారు. కానీ అనవసరమైనటువంటి అసూయతోటి మనం సాధించేదేమీ లేదు, అనవసరమైనటువంటి వాక్యవాదాలతోటి విమర్శలతోటి మనం సాధించేదేమీ లేదు అనే విషయాన్ని మీరు గ్రహిస్తే మీరు మరింత మంచి స్థానానికి వెళ్ళగలుగుతారు, అందరూ ఎక్కువగా గౌరవిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కానివ్వండి, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు కూడాను మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి, మానసికమైనటువంటి సంతోషం ఏర్పడుతుంది. ఈ మకర రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిక తైలంతో లక్ష్మీతామర ఒత్తుతో దీపారాధన చేయడం చాలా మంచిది. గణపతి దగ్గర తెల్ల జిల్లేడు ఒత్తుతో దీపారాధన చేస్తే మరింత మంచి ఫలితం. సిద్ధగంధంతో యజ్ఞ భస్మంతో రుద్రాభిషేకం చేయించండి. ఇంట్లో కానీ శివాలయంలో కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాడు శని ప్రారంభమైందని చెప్పని మీరేమీ ఆందోళన పడవద్దు. దానికి తగిన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడాను mulugu.com కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారు. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న 10 కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాన్ని బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో నెగ్గి కుటుంబ పరువు ప్రతిష్టల్ని రెట్టింపు చేయగలుగుతారు. సంతానం అనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. సివిల్ సర్వీసులు కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, చార్ట్ అకౌంటెన్సీ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్కు సంబంధించిన ఉద్యోగాలు కానివ్వండి, MBBS సీటు కోసం చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, IIT సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా ఖచ్చితంగా గోచరిస్తుంది.
అందులో ఏమీ కూడాను అనుమానపడాల్సినటువంటి అవసరమే లేదు. కుంభరాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శని ఏకాదశంలో ఉండటం వల్ల ఈ 2017 జనవరి 27న శని ధనుసు రాశిలోకి వచ్చాడు. అంటే కుంభరాశి వశాత్తు 11వ స్థానమైంది. ఏకాదశంలో ఉన్న శని మీకు రాజయోగాన్ని ఇస్తాడు. ఏమీ లేని వాళ్ళకి జీవితంలో ఒక స్థిరత్వము, ఒక స్టెబిలిటీ మాత్రం కల్పిస్తాడు. అందులో మటుకు ఎలాంటి సందేహం లేదు. మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి. ఈ పని నేను చేయగలనా చేయలేనా, మన వల్ల అవుతుందా కాదా అనేటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరే కార్యక్రమం ప్రారంభించినా ఎంతో కొంత అనుకూలమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. శని ఇచ్చేటటువంటి శుభయోగాన్ని మరే గ్రహం కూడా ఆపలేదు. శని ఈ ఇవ్వగలిగినటువంటి శుభయోగం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. అందులో ఏ రకమైనటువంటి సందేహాలు మీరు పెట్టుకోవద్దు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఆఫీసు సంబంధమైన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి, వీటిల్లో రకరకాలుగా పురోగతి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వృద్ధాశ్రమాలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అన్నీ కూడాను మంచి ఫలితాలతోటి ఉంటాయి. మంచి ప్రఖ్యాతి కూడా లభిస్తుంది, ధనం కూడా లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం మనం సాధించగలుగుతాం, ఒక దరికి చేరగలుగుతాం, కుటుంబం కూడా ఒక స్థాయిలో ఉండగలుగుతుంది అనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది. రాను వచ్చేటువంటి రోజుల్లో చాలా మంచి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. పోనీ సంపూర్ణమైన ఆరోగ్యం లేకపోయినా వెనక ఉన్నంత తీవ్రంగా అనారోగ్యం ఉండదు. అదేవిధంగా ప్రయాణాలు లాభిస్తాయి. సెంటిమెంట్ వస్తున్న భర్త విషయంలో మీరేమీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడాను ఎక్కడికి పోవు, అన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరి వేధింపులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఏ అధికారి కూడాను మిమ్మల్ని తప్పు పట్టుకోలేడు. మీరు సక్రమంగా ఉండగలుగుతారు, సానుకూలమైన మంచి ఫలితాలను పొందగలుగుతారు, వివాహ శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడా పెళ్ళి జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాల్లో మీరు చేస్తున్నటువంటి అన్వేషణ ఈ వారం ఫలిస్తుంది. మంచి సంబంధమే కుదురుతుంది. సానుకూలమైన ప్రయత్నాల్లో చేసినప్పుడు సానుకూలమైన ప్రయత్నాలే మీకు సంప్రాప్తిస్తాయి. ఎక్కడ మీకు ఎదురులేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శత్రువర్గం కూడా బలహీనపడతారు. పోటీ కూడా తగ్గుతుంది. ఉన్నవాళ్ళలో మీరే మెరుగ్గా కనపడతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఆయిల్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, కమిషన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఇలాంటి ఒక్క బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడాను వ్యాపార వర్గాల వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళకి, అదేవిధంగా పరిశ్రమలు నడిపేవారికి మంచి రోజులు రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక 2-3 నెలలో అది కూడా సానుకూలపడుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మంచి రోజులు వచ్చాయి కాబట్టి చక్కగా వీటిని వినియోగించుకోవాలి అనే భావంతులు మీరు సక్రమంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. అందులో మీ పేరు ప్రఖ్యాతుల్ని, మీ ప్రతిష్టని నిలబెట్టుకోగలుగుతారు. ఇందులో ఏమీ సందేహం లేదు. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు, డాక్టరేట్ మీకు రావటం, ఇలాంటివన్నీ కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయంగా ఏదో ఒక పదవికి మీరు ఎంపిక అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సమాజంలో కానివ్వండి, యూనియన్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, మీరు అనుకున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు తీసుకురాగలుగుతారు. మంచి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. కొంచెం ఓర్పుతోటి ఉండండి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ కుంభరాశి వారు కూడాను ప్రతిరోజు అష్టములుగా తైలంతో ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ ఫిబ్రవరి 24వ తారీఖు నాడు మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమం చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన
పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మంచి శకునాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. నూతన వ్యాపారం పెట్టాలనేటువంటి మీ ఆలోచన సక్రమమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది. మంచి భాగస్వామ్యం దొరుకుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడాను దాన్ని సర్దుకొని ఏదో విధంగా ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. సంతాన సంబంధాన విషయాలు, విద్యా సంబంధాన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన విషయాలు, విద్యకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను మీ మనసుకు నచ్చినట్టుగానే ఉంటాయి. ఏ రకమైనటువంటి లోపం ఎక్కడా లేనట్టుగానే కనపడుతుంది. ముందు పని దొరుకుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం కూడా మీ చేతికి అందుతుంది. గతంలో కంటే కూడాను చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని మనం సాధించగలుగుతాము అనేటువంటి నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వివాదాస్పదమైన విషయాలకి ఎంత దూరంగా ఉందామని చెప్పిన ప్రయత్నించినా ఏదో ఒక వివాదం మిమ్మల్ని చుట్టుముట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఈ తలకానొప్పి వ్యవహారాలని కూడాను పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద పడిందా అని చెప్పని కొంత విసుక్కుంటారు. సమాజంలో మీకున్న స్థాయిని బట్టి, మీకున్నటువంటి నేర్పును బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను చిన్న చిన్న అవసరాలు కూడా మీ మీదే ఆధారపడటమనే జరుగుతుంది. ఇది మీకు కొంత మానసికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చిన నలుగురికి సహాయం చేస్తున్నాం అనేటువంటి సంతోషం ఉన్నప్పుడు కూడాను ఈ మీ యొక్క సొంత సమయం ఏదైతే ఉందో మీ పనులు మీరు చేసుకోవడానికి కూడా వీల్లేకుండా ఊళ్ళో వాళ్ళ పనుల కోసం, వాళ్ళ వ్యవహారాల కోసం ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇందువల్ల ఇంట్లో వాతావరణం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇంట్లో వాళ్ళని కూడా సంతృప్తిపరచడానికి ఏదో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. వాళ్ళని కూడా నాలుగు చోట్ల తిప్పటం, టూరిస్ట్ సెంటర్లకు వెళ్ళటం, దేవాలయాలకు వెళ్ళటం ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా మన కార్యక్రమాలను అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో వ్యక్తిగతంగా మీరు మనసుతో ఆలోచించి అంతరాత్మకు కూడా చెప్పకుండా కార్యక్రమాలని విజయవంతమైన బంధాలను నడిపించడానికి మీ శక్తివంచన లేకుండా మీరు ప్రయత్నాలు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తగినతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో యజ్ఞ పుష్పంతో శివలింగార్చన చేయటం, ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, గృహదృష్టి పోవటానికి దైవికమైన పొడితో కానీ, అష్టములుగా గుగ్గిలంతో కానీ ధూపం వేయండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీనరాశి వారు కష్టపడ్డ కొద్దీ, ఆలోచించిన కొద్దీ, శ్రమ చేసిన కొద్దీ ఫలితాలు తప్పకుండా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మీనరాశి వశాత్తు శని మారాడు, ధనుసు రాశిలోకి వచ్చాడు. వృశ్చికం నుంచి ధనుసులోకి అంటే మీనానికి కేంద్రంలో ఉన్నాడన్నమాట శని. కేంద్రంలో ఉన్నటువంటి పాపగ్రహం తప్పకుండా యోగిస్తుంది. మరే ఇతర గ్రహంతో సంబంధం లేకుండా శని తను ఇవ్వాల్సినటువంటి మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరింత మంచి ఫలితాలు పొందడానికి శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత మీనరాశి వారికి అద్భుతమైనటువంటి మంచి రోజులు వచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను సమయాన్ని వృధా చేయకుండా మీ డెవలప్మెంట్ కోసం, మీ కుటుంబ అభివృద్ధి కోసం వెచ్చించండి. దానివల్ల సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మంచి విజయాలు మీరు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ అంచనాలకు తగినట్టుగానే పెళ్ళిళ్ళు అవుతాయి. ఏమీ కూడాను ఎక్కడ ఆగినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా తర్వాత వాటిని అధిగమించి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. చిన్ననాటి స్నేహితులు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో అది మరోలేనిదిగా ఉంటుంది. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు చేయగలిగినటువంటి మేలు కూడా మీ స్నేహితులు చేయటం అనేది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను విలువైనటువంటి కాలాన్ని, విలువైన సమయాన్ని, రాజయోగంతో సమానమైన కాలాన్ని మీనరాశి వారు సద్వినియోగం చేసుకుంటే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను
సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. సర్పదోషాలు ఏమైనా ఉంటే పోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ మీనరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.